ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నూతన మద్యం దుకాణాలలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ మద్యం షాపుల యజమానులు మాయాజాలం సృష్టిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గతంలో 66 మద్యం షాపులు ఉండగా ఇప్పుడు ప్రభుత్వం ఆయా మండల పరిధిలోని జనాభా ప్రాతిపదికన అదనంగా 24 షాపులను పెంచి మొత్తం 90 మద్యం షాపులకు అనుమతిచ్చారు. నూతన మద్యం పాలసీ ప్రకారం మద్యం దుకాణాల లైసెన్స్ దక్కించుకున్న యజమానులు ఒక లైసెన్స్ పొందినవారు రెండవ లైసెన్స్ పొందిన వారితో కుమ్మక్కై ఒకే షాపులో రిటైల్ అమ్మకాలు, ఇంకో షాపులో బెల్ట్ షాపులకు విక్రయాలు కొనసాగించడం కోసం రెండు కౌంటర్లను పెట్టుకుని అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. హోల్సేల్ ఒక క్వార్టర్కు 5 నుంచి 10 రూపాయల వరకు పెంచి అమ్ముతూ గ్రామాల్లో మద్యం దుకాణాలు నిర్వహించే వారిని ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల యజమానులకు మందుబాబులతో 10 నుంచి 20 రూపాయల వరకు అదనంగా విక్రయిస్తూ సామాన్యులను నిలువుద్దోపిడి చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని జిల్లాలో జరుగుతున్న మద్యం మాయాజాలం అరికట్టాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.